క్లాస్ ఫైవ్ ఈవీఎస్ యూనిట్ సెవెన్ అందులో మండల స్థాయిలోని సేవా సంస్థల గురించి తెలుసుకుందాం ప్రతి మండలంలోనూ కింది సేవా సంస్థలు అందుబాటులో ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి మండల ప్రజా పరిషత్ ఎంపీడిఓ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ బ్యాంక్ పోలీస్ స్టేషన్ ఎంఆర్సి మండల రీసోర్స్ కేంద్రం పశు వైద్యశాల వెటనరీ హాస్పిటల్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి పరిశీలిద్దాం ముందుగా మండల పరిషత్ కార్యాలయం ప్రతి మండలంలోనికి పెద్దగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మండల పరిషత్ కార్యాలయం ఉంటుంది ఈ మండల పరిషత్ కార్యాలయంలో ఎవరు ఏ కార్యక్రమాన్ని చేస్తారో గమనిస్తే మండల పరిషత్ కార్యాలయానికి పెద్దగా మండల అభివృద్ధి అధికారి ఉంటాడు ఇతన్నే ఎంపీడీఓ అంటారు విద్య వ్యవసాయం పశు పెంపకం చేపల పెంపకం కోన్న పరిశ్రమలు వటువంటివి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఇత మండల పరిషత్ అధీనంలో జరుగుతుంది రోడ్ను నీటి పారుదల నిర్మాణం మరియు మరమ్మత్తును కూడా మండల పరిషత్ ఆధీనంలోనే జరుగుతాయి రక్షిత మంచినీరు ఆరోగ్యం మహిళా శిశు సంక్షేమం మురికి నీటి సౌకర్యం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మండల పరిషత్ కార్యాలయం ఆధీనంలోనే మండలంలో నిర్వహించబడుతుంది తర్వాత పోలీస్ స్టేషన్ ప్రతి మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్కి పెద్దగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు శాంతి భద్రతను కాపాడడం ఈ పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి నమోదు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు తర్వాత కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం దీన్నే మండల రెవెన్యూ కార్యాలయం అని కూడా ఇందులో తహసీల్దార్ ఆ కార్యాలయానికి అధిపతి గ్రామ రెవెన్యూ అధికారుల పరితీరుని తహసీల్దార్ సమీక్షిస్తూ ఉంటారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని విచారణ చేస్తారు అవసరమున్న వారికి సంక్షేమ కార్యక్రమాన్ని అందేలా చూస్తారు కొన ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రానని తహసీల్దార్ గారు జారీ చేస్తారు ప్రజలని మరియు బాణ కార్మికుల్ని వెట్టి చాకరీ చేసే ప్రజల్ని కూడా విముక్తి చేస్తారు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడంలో ప్రధాన భూమిక తహసీల్దార్ గారిది భూ సంబంధ సమస్యను పరిష్కారం కూడా మండల రెవెన్యూ కార్యాలయంలోనే జరుగుతుంది అవే కాకుండా ఎన్నికల నిర్వహణ కూడా మండల కార్యాలయాల్లో మండల రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది తరువాతది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందులో ఆరోగ్య అధికారి అధిపతిగా ఉంటారు ప్రతిరోజు సామాన్య రోగులతో వచ్చేటువంటి రోగాలను పరీక్షిస్తుంటారు ఉప ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తారు వాటి కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తారు మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేసేటట్టు కూడా ఈ ఆరోగ్య అధికారి చూస్తూ ఉంటాడు తన్ని బిడ్డ సంక్షేమం పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పునకు బాధ్యత వహించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే వీలైనంత వరకు కాన్పును జరిగేలా చూస్తారు తర్వాతది బ్యాంక్ బ్యాంక్ ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందంటే ప్రతి బ్యాంకుకు ఒక నిర్వహణ అధికారి హెడ్గా ఉంటాడు ప్రజల నుండి సొమ్మును సేకరించి బ్యాంకు ఖాతాను జమ చేస్తారు రైతులకు రుణాలు అందిస్తారు తర్వాతది మండల విద్యావన రుణ కేంద్రం దీన్నే ఎంఆర్సి అని అంటారు ఇందులో ప్రధాన అధిపతి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ ఇతను ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు బడిలో చేరిన పిన్ననందరికీ నాణ్యమైన విద్య అందేన పాఠశాలను పర్యవేక్షిస్తారు మధ్యాహ్న భోజన పథకం బాగా అమలయ్యేలా చూస్తారు తర్వాత పశు వైద్యశాన పశు వైద్యాధికారి ఈ పశు వైద్యశాలకు అధిపతిగా ఉంటారు పశువుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తారు గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటి నివారణా చర్యలు చేపడతారు జంతు సంరక్షణ వాటికి ఇవ్వవలసిన బలవర్ధక ఆహారంపై రైతులకు సదస్సును నిర్వహించి అవగాహన కల్పిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పశు వైద్యశాల ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యకలాపాలు